ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి అభివృద్దికి పెద్దపీట వేస్తున్నారని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వాములు అన్నారు. మంగళవారం విజయనగరం మండలంలోని బడుకొండపేటలో 4,55 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. NH 26 నుండి బడుకొండపేట, కోరాడపేట, గుండాలపేట మీదుగా కొత్తూరు వరకు ఈ రహదారి నిర్మాణం జరగనుంది. అనంతరం జరిగిన సభలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 8 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం 3 నెలల్లో పూర్తి చేసి ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు డాక్టర్ పివి సూర్యనారాయణరాజు, ఇందుకూరి రఘురాజు, ఏఎంసీ చైర్మన్ నడిపిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఆలోచనతో ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అవినీతి లంచగొండితనం లేకుండా అందించేయాలని ఒక ధ్యేయంతో పనిచేస్తున్న ప్రభుత్వం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో మేము శాసనసభ్యులు ఉండడం కూడా మాకు సంతోషకరమైన విషయాన్ని తెలియజేస్తూ, మరి అలానే మీ ఎంపీపీ గారు కానీ, ఏఎంసీ చైర్మన్ గారు కానీ, జెడ్పీటీసీ గారు కానీ మండలంలో నిరంతరం పర్యటన చేస్తూ ప్రజల అవసరాలను గమనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ మండలంలో ఒక సుపరపరమైన పరిపాలన అందజేస్తున్నాం. ఎక్కడైనా ఎప్పుడైనా ప్రజలకు అవసరం ఉండేటప్పుడు నేరుగా మా దగ్గరకు వస్తే మా వల్ల జరిగే పనులు మేము చేస్తాం, లేకపోతే పై నాయకులు ఉన్న జెడ్పీ చైర్మన్ గారు, మంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఆ పనులు చేయించగలుగుతామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఈరోజు ఒక 2 ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి. మొట్టమొదటిగా ఉదయాన్నే నేను కానీ, గౌరవ శాసనసభ్యులు వీరభద్రస్వామి గారు కానీ, మా శాసనమండలి సభ్యులు అందరం కూడా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం నియోజకవర్గం ఎప్పుడు కూడా పెట్టని కోటగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 2024లో మళ్ళీ మీ ఆశీస్సులు దీవెనలు కూడా మీరు ఇవ్వాలని చెప్పి, ఎప్పుడు కూడా మీ తాలూకు ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.